ప్రజల అనుమతి లేకుండానే ఇళ్లను కూల్చివేశారంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రూపంలో ఫిర్యాదు చేసినట్లు సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామానికి చెందిన అనంతుల శ్రీకృష్ణ తెలిపారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తన అనుమతి లేకుండానే తన సొంత ఇంటి ప్రహరీ గోడ గ్రామ పంచాయతీ వారు కూల్చివేశారని మండిపడ్డారు. తనలా మరికొంతమంది రోడ్డు వెడల్పులో స్థలాలను కోల్పోయిన వారికి అన్యాయం జరిగిందంటూ వివరించారు. వెంటనే బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని లేఖలో కోరినట్లు తెలిపారు. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. విషయం అర్థం కాని గ్రామానికి చెందిన కొందరు తాను గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నోరు పారేసుకున్నట్లు తెలిపారు. తాను ఎల్లప్పుడూ గ్రామాభివృద్ధిలో ముందుంటానని స్థలాలు కోల్పోయిన వారికి న్యాయం జరిగేలా చూడడానికి ముందుకు వచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ నెంబర్ కొండపాక విజయ్ పలువురు పాల్గొన్నారు. ఇటీవల కొండపాక గ్రామంలో చేపడుతున్నటువంటి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మా ఇంటి ప్రహరీ గోడ కూల్చడం జరిగింది. ఈ విషయంపై ఎవరు దీనికి బాధ్యులు ఎవరు కూల్చుతున్నారు అని చెప్పి మేము గ్రామ పంచాయతీని అడిగినప్పుడు అది మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని ప్రశ్నిస్తూ పిఎంఓకి ఒక లెటర్ పెట్టడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేయడానికి ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళకు మా అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మేము గ్రామ పంచాయతీ ఆఫీస్కి ఇచ్చేయడం జరిగింది ఎంక్వైరీకని. దీన్ని కొందరు వ్యక్తులు ఇక్కడ ఎలా చిత్రీకరిస్తున్నారంటే మేమేదో గ్రామ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నామని అడ్డుకుంటున్నామని చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డం కాదు. ఎవరైతే ఇల్లును కోల్పోతున్నారో అందులో కేవలం 30-40% మందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. కేవలం 50 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. మేము కోరుతున్నది ఏంటంటే ఇంకా రాని వాళ్ళకు కూడా అందరికీ అవి కేటాయించాలని, భూమి కోల్పోతున్న వాళ్ళందరికీ కూడా 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము క్లియర్గా అందులో మెన్షన్ చేసింది 2.5 times ఆఫ్ ద మార్కెట్ టైం మార్కెట్ రేట్ ఇవ్వాలని చెప్పి మెన్షన్ చేసింది. ఇదే విషయంపై సర్పంచ్ చిట్టి మాధురి రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో రోడ్డు వెడల్పు పనులు ప్రజల భాగస్వామ్యంతోనే కొనసాగాయని తెలిపారు. గ్రామాభివృద్ధిని అడ్డుకోవడానికి పలువురు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గత 3-4 సంవత్సరాలుగా గ్రామసభ తీర్మానాల ప్రకారమే ప్రజల భాగస్వామ్యంతో పనులు జరిగాయని తెలిపారు. మరికొందరు గ్రామాభివృద్ధి కొరకు తమ ఇండ్లను కోల్పోయి ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్నారన్నారు. గ్రామాభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేదే లేదని తెలిపారు. ఇల్లు కూలగొట్టుకునే కంటే ముందు వాళ్ళే స్వచ్ఛందంగా ఇల్లు కూలగొట్టుకున్నారు. గ్రామ పంచాయతీ ఒక రూపాయి కూడా మేము ఖర్చు పెట్టలేదు. మేము ఇది కూలగొట్టిన దానికి గ్రామ పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ ఒక తీర్మానం మాత్రం గతంలో 2018లో గ్రామసభ పెట్టి నిర్వహించి తీర్మానం చేయడం జరిగింది. మళ్ళీ నేను వచ్చినాక కూడా 2 సార్లు తీర్మానం చేయడం జరిగింది. గడా సార్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మా మీద ఇంకొక అలిగేషన్ ఏం పెట్టినారంటే ఇది పిఎంఓ ఆఫీస్ దగ్గర నుంచి లెటర్ రావడం జరిగిందండి. నాకు ఒక్కటి క్లారిటీ ఏంటంటే ఇది సెల్ఫ్ గవర్నింగ్ అంటే ఏంటి, గ్రామ పంచాయతీ స్వయం పరిపాలన చేసుకోవాలనే ఒక ఉద్దేశం. మరి ఇది ముఖ్యం మా ప్రధానమంత్రి దాకా పోయే అవసరం ఉందో, ఇంకా గ్రామ పంచాయతీ పరిపాలన ఎక్కడ సచ్చింది, ఏది ఎక్కడ సచ్చింది, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో ఊర్లో స్వయంగా ఉన్న సర్పంచ్ కానీ గ్రామస్తులకు కానీ తెలుస్తుంది ఆ ప్రాబ్లం. కాబట్టి దానికి స్పందించడం జరిగింది. దానికోసమే రోడ్ వైడనింగ్ లో భాగంగా 50 ఫీట్ల రోడ్ కోసం అందరూ ఒప్పుకోవడం జరిగింది. బెనిఫిషియర్స్ కాకుండా ప్లస్ ఇల్లు పోయే వాళ్ళే కాకుండా గ్రామస్తులు అందరి అంగీకారంతోనే ఇది చేయడం జరిగింది. ఇదే విషయంలో డిఎల్పిఓ వేదవతి స్పందిస్తూ మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ఇండ్లను కూల్చారని గ్రామానికి చెందిన అనంతుల శ్రీకృష్ణ ప్రధానమంత్రి కార్యాలయానికి చేసిన ఫిర్యాదు మేరకు గ్రామ పంచాయతీకి రావడం జరిగిందని తెలిపారు. ఇండ్లను కూల్చడంలో గ్రామ పంచాయతీ పాత్ర ఉందా లేదా అనే కోణంలో రికార్డులను పరిశీలించి నివేదికను అధికారులకు అందజేస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. టెండర్ కాల్ఫర్ అయిందా లేదా, దాంట్లో వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఇల్లు కొట్టిందా, దేని ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అనేది పూర్తి నివేదిక జిల్లా పంచాయతీ అధికారి గారికి సమర్పిస్తుంది. ఎందుకంటే అది డబుల్ బెడ్రూమ్ అనేది మా ఇష్యూ కాదు. అదే మేము గ్రామ పంచాయతీ నుంచి కులగొట్టిన ఇల్లు అని చెప్పేసి వాళ్ళు అలిగేషన్ చేశారు. కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ పండా కాదా అనే దాని మీదే మేము ఇక్కడ విచారణ చేపట్టడం జరిగింది. తర్వాత వేరే డిపార్ట్మెంట్ నుంచి కనుక ఫండ్ అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి మనం రిపోర్ట్ తీసుకుంటాం పంచాయతీకి సంబంధించిందా కాదా అనేది మేము చూస్తాం.